భక్తులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఎంపీటీసీలోని ఎక్స్ఎంపీటీసీలు, సర్పంచులు, డిప్యూటీసీలు, అదేవిధంగా సీనియర్ నాయకులందరికీ, మరి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ ఒక సంవత్సరము దగ్గర దగ్గర కరోనా కిందకే మొత్తం లాక్డౌన్, అంటే ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా కర్ఫ్యూ ఉండే, ఇప్పుడు కూడా బాంబేలో కర్ఫ్యూ ఉంది రాత్రిపూట. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్యాక్టరీలు పనిచేస్తే డబ్బులు వస్తాయి, ఏదైనా బిజినెస్ జరిగితే డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి. ప్రభుత్వానికి డబ్బులు రాలా. మనం ఒక్క మన దగ్గరనే కాదు, ఈవెన్ అమెరికాలో కానీ, లండన్లో కానీ, అటువంటి ప్రాంతాలలో కూడా డబ్బులు లేవు. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో దేశంనే, మన భారతదేశంనే చాలా క్లిష్ట పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ కొద్దిగా మేలు, అంటే కొంచెం ఆర్థికంగా మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకన్నా మనం మేలు కొంచెం పరిస్థితులు. కానీ ఈ లాక్డౌన్ నుంచి, దీని నుంచి కొన్ని పనులు చేయలేకపోయినాము. ఈ విషయమే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. సార్ 50 కోట్ల రూపాయలతో 44 రోడ్లు మనకి ఇచ్చినారు ఎస్డి కింద, ఆ పనులు చేయాలి సార్. అవి ముఖ్యంగా పల్లెటూళ్ళకి సంబంధించినవి, గ్రామాలకు సంబంధించినవి కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు మొన్ననే 16 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు. ఇప్పుడు అందరు ముందరకు వస్తున్నారు పనులు చేయడానికి, పని చేస్తున్నాము. ఇది ఇది కంప్లీట్ అయిన తర్వాత మరి మాకు కూడా చెప్తే మేము మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు చేసిన డబ్బులకు మీరు వచ్చేటట్లు మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పరిస్థితి బాగాలేనందుకు కొంచెం లేట్ అయింది. ఇంకోటి అవి కూడా అన్ని పెడుతున్నాము. ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని రోడ్లు పెట్టాము మీకు అందరికీ తెలుసు.